वेलकम बैक टू अवर चैनल मैं रेसीपी वे रव केसरी रव केसरी अप्पटिकप्पुडु ईजीगा चेसुकोगलिगे स्वीट चाला ईजीगा चेसुकोवच्चु अंड चाला टेस्टीगा उंटुंदी तप्पकुंडा ट्राई चेयंडी नच्चिते लाइक चेयंडी सब्सक्राइब चेयंडी मरी एला तयारु चेयालो चूद्दाम मुंदुगा स्टव आन चेसी पैन लो 2 टेबल स्पून नेय्यि वेसुकोंडी నెయ్యి హీట్ అయిన తర్వాత కొద్దిగా బాదం పప్పు జీడిపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ మంచి ఎరోమా వచ్చే వరకు 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ లోపు మరో పక్క ఒక గిన్నె తీసుకుని ఇందులో 3 కప్పుల వాటర్ వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వాటర్ తీసుకోండి ఇలా వాటర్ మరిగించుకోవాలి ఇలా బాయిల్ అయిన వాటర్ ని ఈ రవ్వలో యాడ్ చేసి కలుపుకోండి మొత్తం అంతా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు రవ్వ అంతా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోండి మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ రవ్వ అంతా దగ్గరికి వచ్చేంత సేపు గరిటతో కలుపుకుంటూ ఉండాలి ఇలా రవ్వ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒక కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ వేసి కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఇలా పంచదార అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా ఇలాచి పొడి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోండి మొత్తం దగ్గరికి వచ్చేంత సేపు కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు దగ్గరికి వచ్చేంత సేపు కలుపుకోవాలి పాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు చివరిగా డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీట్ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్